ఉద్యోగుల సంక్షేమం కోసం తనవంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని మాజీ టీడీపీ పాలక మండలి సభ్యుడు సుగవాసి ప్రసాద్ బాబు పేర్కొన్నారు. రాయచోటి పట్టణంలోని మాజీ టీటీడీ పాలక మండలి సభ్యుడు సుగవాసి ప్రసాద్ బాబు కార్యాలయంలో కాపు బలిజ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుగవాసి ప్రసాద్ బాబు మాట్లాడుతూ కాపు బలిజ ఉద్యోగుల సమీక్ష సంఘం ఆంధ్రప్రదేశ్ డైరీని ఆవిష్కరించడం చాలా సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో డిఈ రవి, ప్రధాన ఉపాధ్యాయులు సుంకర శివయ్య, జయచంద్ర రామకృష్ణ, రెవెన్యూ కసట్టి నాగరాజు, పంచాయతీరాజ్ తంగల వీరయ్య, పోలీస్ కిరణ్, ట్రెజరీ విష్ణు తదితరులు పాల్గొన్నారు. आप सर जो सर हाँ